ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇక ఈ సమయం అంతా కూడా పూర్తిగా ఎలక్షన్ మేనేజ్మెంట్, జనాలను మ్యానిపులేట్ చేయడం, మిస్లీడ్ చేయడం, ఫేక్ ప్రచారం, దుష్ప్రచారం, ఇవి ప్రధాన అస్త్రాలను డెఫినెట్లీ విపక్ష కూటమి తీసుకుంటుంది. వాటినే ప్రధాన అస్త్రాలుగా వాళ్ళు వాడతారు అని చెప్పి అధికార వైసీపీ కూడా ఖచ్చితంగా అంచనా వేస్తూ ఉంది. ఆఫ్ కోర్స్ ఎప్పటి నుంచి కూడా టీడీపీ మీడియా చేసే పని అదేననుకోండి, అది వేరే విషయం. ఈ క్రమంలో ఇప్పటికే సిద్ధమని అంతకుముందు గడప గడపకు ప్రభుత్వం, తర్వాత ఎన్నికల ప్రచారాలు సిద్ధం, మేమంతా సిద్ధం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రోజుకు 3 సభలు పెట్టి మొత్తం చుట్టేస్తుండడం, మధ్యలో వైసీపీ తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది, టీడీపీ తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఈ క్రమంలో ఎవరి మేనిఫెస్టో వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీగా మేనిఫెస్టో రిలీజ్ చేశారనే చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో అయితే అట్టర్ ఫెయిల్యూర్, ఎందుకంటే పక్కనే ఉన్న బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ముట్టుకోలేదు. ఈ క్రమంలో ఉన్న ఈ తక్కువ టైంను కూడా నిజాయితీగానే ఓట్లు అడగాలి అని చెప్పి అధికార వైసీపీ నిర్ణయించుకొని మరో కొత్త ప్రోగ్రామానికి శ్రీకారం చుట్టింది. అది కూడా ఉన్న ఫలంగానే స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు లేదు, ఎందుకంటే టైం లేదు కదా. దాని పేరే జగన్ కోసం మేము సిద్ధం. ప్రతి గడప దగ్గరకు మళ్ళీ వైసీపీ తన మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఇంతకుముందు మేనిఫెస్టో మీద నిలబడి మొత్తం పూర్తి చేశాం, ఈసారి ఇది మళ్ళీ మేనిఫెస్టో, కొన్నింటిని మార్చాం. దీనివల్ల ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల భవిష్యత్తు మారుతుంది, మీ బ్రతుకులు మారుతాయి, మీ పిల్లలకు భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది, ఈ అన్ని అంశాలను కూడా గడప గడపకు వెళ్ళి వివరించాలి అని చెప్పి వైసీపీ అధినేత నిర్ణయించారు. సో ఈ మేరకు వాళ్ళు పాటిస్టేషన్లకు ఆదేశాలు వెళ్ళాయి. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా వెళ్ళి మేనిఫెస్టో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్లీ ఫెయిర్ పాలిటిక్సే, నా పాలన నచ్చితేనే ఓటేయండి అని అడగాలంటే అంత దమ్ము ఉండాలి, మేనిఫెస్టో పట్టుకుని ఇంటికి వెళ్ళాలంటే అంత దమ్ము ఉండాలి, అంత దమ్ము ఉండాలి అంటే తన పాలన మీద, తన నిర్ణయాల మీద ఎంత విశ్వాసం ఉండాలి. వాటన్నింటినీ ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చూపించుకుంటూ ఉన్నారు. మరి జనం ఎలా స్పందిస్తారు అన్నది అయితే చూద్దాం.